ఈరోజు మన ఛానల్లో హిడెన్ లవ్ అనే చైనీస్ డ్రామాలోని పార్ట్ 3ని చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో దువాన్ రిలేషన్లో ఉన్నాడు అని తెలిసి యాన్సీ డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. ఆ అమ్మాయిని చూసి వాళ్ళు నిజంగానే రిలేషన్లో ఉన్నారు అని ఫిక్స్ అయిపోయి చాలా ఏడుస్తూ తిరిగి వస్తుంది. కట్ చేస్తే తన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయాక చూపిస్తారు తను ఇప్పుడు యూహి యూనివర్సిటీలో జాయిన్ అయి ఉంటుంది. దువాన్ కాల్స్ మెసేజెస్ పట్టించుకోకుండా వాడి గురించే ఆలోచించకుండా కొత్త లైఫ్ని స్టార్ట్ చేసి ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఆ రోజు తన ఫ్రెండ్ బర్త్డే ఉండటంతో హోటల్కి వస్తారు. అక్కడే దువాన్ కూడా ఉంటాడు. వాడు సడన్ గా యాన్సీని చూస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు, అసలు నా కాల్స్ మెసేజెస్ కూడా పట్టించుకోవట్లేదు, చాలా మారిపోయావు కదా అంటూ చూస్తూ ఉంటాడు. ఇక తను కూడా అక్కడే ఉన్న యూనివర్సిటీలో జాయిన్ అయిన విషయం చెప్తుంది. ఇక వాడు కూడా గేమ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నా అనే విషయం అయితే చెప్తాడు. ఇతనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అంటూ వాడిని చాలా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే యాన్ కాల్ చేసి దువాన్ కాల్ చేశాడు. అతను నిన్ను మీట్ అయ్యాడంట కదా, కనీసం నువ్వు సరిగ్గా మాట్లాడలేదని చెప్పాడు. అంత పొగరెందుకు నీకు? అతను నీ స్టడీ విషయంలో ఎంత హెల్ప్ చేశాడో మర్చిపోయావా? ఇంకా నీపై ఎంత కన్సర్న్తో ఉండేవాడు? కనీసం అతనికి డిన్నర్ ట్రీట్ అయినా ఇవ్వవా అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక తను కూడా సరే అని చెప్పి వాడిని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. ఆ రోజు నైట్ బయటికి వెళ్ళి వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాడికి స్టమక్ పెయిన్ వస్తూ ఉండటంతో యాన్సీకి కాల్ చేసి, నేను డిన్నర్కి రావట్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు, మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందామంటూ చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి వాయిస్ అలా వస్తుంది, బాగానే ఉన్నావు కదా అనగానే స్టమక్ పెయిన్ వస్తుందనే విషయం చెప్తాడు. ఫాస్ట్గా వచ్చి వాడిని పిక్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అలా తను ట్యాక్సీని ఆపి వెనక్కి తిరిగి చూసేసరికి వాడు తనకి దగ్గరగా వస్తూ ఉంటాడు. అలా సడన్ గా వాడు కిస్ చేసేస్తాడు. లేదు నీకు కావాలని చేయలేదు అంటూ దువాన్ అంటూ ఉంటాడు. సరే నాకు అర్థమైంది, ముందు హాస్పిటల్కి పద అంటూ తీసుకెళ్తూ ఉంటుంది. డాక్టర్ కూడా వాడిని చెక్ చేసి అపెండెక్స్ సర్జరీ చేయాలి అని చెప్పడంతో శాన్సీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం పర్లేదు, ఇది చిన్న సర్జరీ అని దువాన్ అంటాడు. ఇక అలా సర్జరీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే శాన్సీకి తన మదర్ కాల్ చేసి, ఏమైంది అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటుంది. దువాన్కి ఇలా సర్జరీ జరగబోతుంది అనే విషయం చెప్తుంది. అతనికి తన పేరెంట్స్ కూడా ఎవరూ లేరు, నైట్ అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో, మార్నింగ్ లేచి హాస్టల్కి వెళ్ళు అంటుంది. ఏంటి అతనికి ఎవరూ లేరా అనగానే, అతను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడే తన మదర్ చనిపోయింది, ఆ ఫెండ్రల్కి కొంత మనీని హెల్ప్ చేశాం, అతను చాలా పార్ట్ టైం జాబ్స్ చేశాడు, ఆ మనీ విషయం మర్చిపోమని చాలాసార్లు చెప్పాను కానీ అతను వినకుండా ఆ మనీ అంతా తిరిగి ఇచ్చేశాడు అని చెప్తుంది. ఇక వాడిపై యాన్సీకి చాలా జాలి కలుగుతూ ఉంటుంది. సర్జరీ అంతా కంప్లీట్ అయ్యాక దువాన్ తనతో, రేపు మళ్ళీ నీకు క్లాస్ ఉంది కదా, ఇప్పుడు హాస్టల్కి వెళ్ళు, పర్లేదు నేను బాగానే ఉన్నా అంటూ ఉంటాడు. నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు, ఇదే సిచ్యువేషన్లో నేను ఉంటే నన్ను ఇలాగే వదిలేసి వెళ్తావా అంటుంది. ఇక వాడేం మాట్లాడలేకపోతాడు. అప్పుడే యాన్ కూడా కాల్ చేసి, సర్జరీ జరిగిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది, నా చెల్లి నీ గురించి చాలా వరి అవుతుంది అని చెప్తూ ఉంటాడు. పర్లేదు నేను బాగానే ఉన్నా, వరి అవ్వాల్సిన పనేం లేదు అంటూ ఉంటాడు. సర్జరీ తర్వాత వాడు బాధ చేయకూడదు అనేసి క్లాత్ తెచ్చి క్లీన్ చేస్తూ వాడిని కేర్గా చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే తను కాలేజ్కి వెళ్తుంది. అప్పుడే జియాన్ అనే అబ్బాయి వస్తాడు. యాక్చువల్గా వీడు మూవీకి వెళ్దామని అడిగి ఉంటాడు. తను ఏం ఆన్సర్ ఇవ్వకుండా అవాయిడ్ చేసి ఉంటుంది. మరేం లేదు, మా రిలేటివ్స్ ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, సో అందుకే రాలేకపోయా అంటూ వాడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దువాన్ తనకి కాల్ చేసి హాస్పిటల్లోనే వర్క్ చేసుకోవటానికి తన ల్యాప్టాప్ తెమ్మని యాన్సీకి చెప్పి ఉంటాడు. ఇక తను కూడా వెళ్ళి వాడు రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. అక్కడే వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే రోజు దిగిన పిక్స్ అయితే ఉంటాయి. ఆ మెమోరీస్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటుంది. ఆ ల్యాప్టాప్ని ఇంకా వాడికి కొన్ని క్లాత్స్ కూడా తీసుకుని వస్తుంది. లేట్ నైట్ వర్క్ చేసుకోకు, తొందరగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. టైంకి తిను, ట్యాబ్లెట్స్ వేసుకో అంటూ వాడికి టైమింగ్స్ అన్నీ చెప్తూ స్టిక్కర్స్ అన్నీ ఇంటి నిండా అతికించేస్తుంది. వాడు చాలా నవ్వుకుంటాడు. ఇక్కడ జియాంగ్జీ అనే అమ్మాయిని చూపిస్తారు. వీడిని చాలా ఇయర్స్గా లవ్ చేస్తూ ఉంటుంది. వీడు తనని చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా ఆ పిల్ల ఊరుకోకుండా ఊరికి కాల్స్, గిఫ్ట్స్ అంటూ అన్ని సెండ్ చేస్తూనే ఉంటుంది. వీడేమో చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఆ రోజు నైట్ యాన్సీతో డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడే ఆ అమ్మాయి వచ్చి, నా కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు, నీ గురించి ఎంత వరి అవుతున్నానో తెలుసా, అసలు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ వాడిపై హాట్ వాటర్ పోసేస్తుంది. అది చూసి యాన్సీకి చాలా కోపం వస్తుంది. అదే వాటర్ తనపై పోసేస్తుంది. అసలు నువ్వెవరు, మా మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ యాన్సీని ప్యాన్తో కొట్టడానికి చూస్తూ ఉండగానే దువాన్ అది లాక్కొని కింద పడేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, నా వెంట పడుతున్నావేంటి అంటూ అరిచేస్తాడు. ఇక ఆ అమ్మాయి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాన్సీ వాణ్ణి బయటకు తీసుకు
వచ్చి వాడికి అంతా క్లీన్ చేస్తూ ఆ అమ్మాయి గురించి అడుగుతూ ఉంటుంది. మా ఫాదర్ చేసిన మిస్టేక్ వల్ల తన ఫాదర్ చనిపోయాడు. ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఒకప్పుడు మమ్మల్ని చాలా టార్చర్ చేశారు, అది తట్టుకోలేక మా మదర్ చనిపోయింది, నాన్న రీసెంట్గానే లంగ్ క్యాన్సర్తో చనిపోయాడు, ఇక నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఈ అమ్మాయి తన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలని నా వెంట ఇలా పడుతుంది అంటూ చెప్తూ ఉంటాడు. మళ్ళీ తను నీ విషయంలో ఇలా బిహేవ్ చేస్తే అసలు ఊరుకునేదే లేదు అంటూ సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఫస్ట్ స్నో స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, అలా విషెస్ని కూడా కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే తన ఫ్రెండ్స్తో చిల్లవటానికి పబ్కి వెళ్తుంది. అక్కడ జియాన్ తన లవ్ని యాన్సీకి కన్ఫెస్ చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటాడు. ఈ పిల్లేమో ఫుల్గా తాగేసి అది వినకుండా బయటకు వచ్చేసి దువాన్కి కాల్ చేస్తూ ఉంటుంది. చూస్తుంటే ఈ పిల్ల తాగేసి అక్కడే పడిపోయేలా ఉంది అని వాడికి అర్థమవుతుంది. నేను పిక్ చేసుకోవడానికి వస్తున్నా బయటికి రా అనగానే తను కూడా వస్తూ ఉంటుంది. తన వెనుక జియాన్ కూడా వస్తూ తన కింద పడిపోతుందేమో అని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నన్ను అస్సలు టచ్ చేయకు అంటూ అలాగే కింద కూర్చుని ఉంటుంది. అప్పుడే దువాన్ అక్కడికి వచ్చి నేను తనని తీసుకెళ్తా అంటూ జెలస్ లుక్తో వాణ్ణి చూస్తూ ఆ పిల్లని తీసుకెళ్తూ ఉంటాడు. వాడిపై వామితింగ్ కూడా చేస్తూ ఉంటుంది. సరే నువ్వు నడవలేవు కదా, నేనే మోసుకెళ్తా పద అంటూ మోసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే యాన్సీ ఏడుస్తూ, నీ దగ్గర నేను ఒక విషయం దాచా, ఇన్ని ఇయర్స్గా ఒక పర్సన్ని నేను లవ్ చేస్తూ ఉన్నా, అతనెందుకు నన్ను లవ్ చేయట్లేదు అర్థం కావట్లేదు, నేను ఇంకా అతనికి చిన్నపిల్లలాగే కనిపిస్తున్నానా అంటుంది. వాడికి కూడా తన గురించి మాట్లాడుతుంది అని అర్థమవుతుంది. ఆ పర్సన్ ఎవరు అంటూ క్యూరియస్గా అడుగుతూ ఉంటాడు. అది మాత్రం అడగకు నేను చెప్పలేను అంటూ అలాగే నిద్రపోతుంది. హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి అలాగే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే తనకి ఆ విషయం గుర్తు వస్తుంది. నైట్ నేను తీసుకువచ్చిన పర్సన్ ఎవరు, అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అతనేనా నీ క్రష్ అంటూ అడుగుతూ ఉంటారు. తను వాళ్ళందరినీ తప్పించుకొని బయటికి వస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ హాలిడేస్ రావడంతో తన ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని వస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తా అని చెప్పి దువాన్ కూడా వస్తాడు. అప్పుడే జియాన్ వచ్చి, సంజయ్ నైట్ నీకేం చెప్పానో గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు. నేను డ్రింక్ చేసి ఉన్నా కదా, నాకేం గుర్తు లేదు అంటుంది. నా లవ్ని కన్ఫెస్ చేస్తూ గిటార్ కూడా ప్లే చేశా, ఇప్పుడు చెప్తున్నా విను, ఐ లవ్ యూ జాన్సీ అని చెప్పేస్తాడు. అది వినగానే దువాన్కి ఎక్కడ లేని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ పిల్లవాన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందా అని. అప్పుడే తనకి పాస్ట్లో దువాన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి, ఎవరిని కూడా హార్ష్గా రిజెక్ట్ చేయకూడదు అని. ఇప్పుడు వాడితో, సారీ జియాన్, నేను ఆల్రెడీ వేరే పర్సన్ని లవ్ చేస్తున్నా అని చెప్తుంది. పర్లేదులే, మనం ఇలా అయినా ఫ్రెండ్స్గా ఉంటాం కదా అంటూ సాడ్గా వెళ్ళిపోతాడు. దువాన్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా, బ్రేకప్ చేసుకున్నావా ఏంటి, అసలు కనిపించట్లేదు అంటుంది. లేదు, నాకు ఇప్పటి వరకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు, నీకు ఎలాగో బాయ్ ఫ్రెండ్ దొరికేస్తున్నట్టున్నాడు కదా, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసే అంటుంటాడు. నీ ఏజ్ అమ్మాయిలు నాకెలా తెలుస్తుంది, నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు, కానీ నా ఏజ్ వాళ్ళు నీకు చిన్నపిల్లల్లా కనిపిస్తారు కదా అంటుంది. పర్లేదు, నీ ఏజ్ వాళ్ళైనా నాకు ఓకే అంటూ బ్లష్ అవుతూ ఉంటాడు. ఏంటి నిజంగా అంటున్నావా లేక జోక్ చేస్తున్నావా అంటూ కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ దువాన్ గురించి అడుగుతూ ఉంటుంది, సర్జరీ అయింది కదా ఇప్పుడు ఎలా ఉంది అని. ఆ పర్లేదు, ఇప్పుడు తను బాగానే ఉన్నాడు అని చెప్తుంది. నెక్స్ట్ డే యాన్ ఫ్రెండ్ మ్యారేజ్ ఉండటంతో యాన్సీ కూడా వాడితో పాటు అటెండ్ అవుతుంది. అక్కడికి దువాన్ కూడా వస్తాడు, కానీ వాడు కొంచెం హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తూ డార్లింగ్ బ్రదర్ అంటూ యాన్ని ఊరికే ఆట పట్టిస్తూ ఉంటాడు. ఏమైంది వీడికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని యాన్సీ అలాగే చూస్తూ ఉంటుంది. అలా మ్యారేజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కానీ వాళ్ళంతా ఆగకుండా డ్రింక్ చేస్తూనే ఉండేసరికి యాన్సీ వాడితో, నేను ట్యాక్సీలో వెళ్ళిపోతా, నువ్వు తర్వాత వచ్చేసే అంటూ బయటకు వస్తూ ఉంటుంది. దువాన్ కూడా తన వెనకే వస్తాడు. లేట్ నైట్ అయింది కదా, నేనే నిన్ను డ్రాప్ చేస్తా, నాపై డౌట్ పడకు, నేను ఇంకా డ్రింక్ చేయలేదు అంటూ తీసుకెళ్తూ ఉంటాడు. రేపు మార్నింగ్ 8:00 ఫ్లైట్ ఉంది అని చెప్తుంది. సేమ్ నాకు కూడా అదే ఫ్లైట్, మార్నింగ్ మళ్ళీ కలుద్దామంటూ న్యూ ఇయర్ గిఫ్ట్గా ఒక చైన్ ఇస్తాడు. వాడు ప్రపోజ్ చేస్తాడేమో అని చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. వాడు కూడా తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. సరే వెళ్ళు, ఇక మార్నింగ్ కలుద్దామంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అలా కలిసి ఎయిర్పోర్ట్కి రాగానే దువాన్ ఫ్రెండ్ ఒకటి కలుస్తాడు. అరే ఈ అమ్మాయి ఎవరు, నీ గర్ల్ ఫ్రెండ్ జియోజియా అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నువ్వు జియోజియా అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్నావని అనుకున్నా, అదే విషయం యాన్కి కూడా చెప్పాను, అది నిజం అనుకుని అందరికీ చెప్పేశారా సారీ అంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంతకీ జియోజి ఎవరు అనగానే, మనం డిన్నర్కి వెళ్ళినప్పుడు నా ఫేస్పై మంచి డిజర్ట్ వేసింది కదా తనే అంటాడు. అంటే నువ్వు 4 ఇయర్స్ బ్యాక్ నిజంగానే ఎవరిని లవ్ చేయలేదా, మరి నీతో ఎయిర్పోర్ట్కి వచ్చిన అమ్మాయి ఎవరు అంటుంది. ఏంటి తను నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా అంటూ నవ్వుతూ ఉంటాడు. ఆ రోజు యూహికి వచ్చి మరీ ఏడవటానికి ఇదే రీజనా అని వాడు రియలైజ్ అవుతాడు. ఒకవేళ తను నిజంగానే తన ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వస్తే నా థింగ్స్ ఎందుకు మోసుకురావాలి, తను నా కోసమే అంత దూరం వచ్చి ఉంటుంది, ఆ అమ్మాయితో నన్ను చూసి మిస్టేక్గా అర్థం చేసుకుని ఇన్ని రోజులు దూరం పెట్టింది పాప అనుకుంటాడు.
ఇప్పుడే తెలిసే విషయం ఏంటంటే వీడు ముందు నుంచే యాన్సీని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం వాడి ఆఫీస్ అందరికీ కూడా తెలుసు. ఫైనల్గా నీ లవ్ని చెప్పబోతున్నావు అనమాట, అందుకే హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక వాడు యాన్సీకి లంచ్కి రమ్మని మెసేజ్ చేయడంతో తన ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. అతను నీకు ప్రపోజ్ చేస్తాడో ఏమో అంటూ బాగా రెడీ చేస్తూ ఉంటారు. ఈ మధ్య నిజంగానే కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు, నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది అంటూ బాగా రెడీ అయ్యి లంచ్కి వెళ్తూ ఉంటుంది. ఆ రోజు వాడితో ఎయిర్పోర్ట్లో చూసిన అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. తను నా బాస్ అంటూ ఇంట్రొడ్యూస్ చేస్తాడు, ఇప్పుడే వస్తా అంటూ బయటకు వెళ్తూ ఉంటాడు. తనకి క్లారిటీ వచ్చేలా అంతా ఎక్స్ప్లెయిన్ చేయంటూ ఆమెకి సైగలు చేస్తూ ఉంటాడు. నువ్వు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మేము క్లయింట్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం, నీ బ్రదర్ కాల్ చేయగానే దువాన్ చాలా టెన్షన్ పడ్డాడు, నిన్ను అలా ఏడుస్తూ చూడలేకపోయాడు. అతను చాలా మంచివాడు, ముఖ్యంగా నీ కోసం 10 సార్లైనా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతవరకు అతను ఎలాంటి రిలేషన్లోకి కూడా వెళ్ళలేదు. అతని లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని నేను చాలా క్యూరియస్గా ఉన్నా అంటూ చెప్తూ ఉంటుంది. ఇక తనకి కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా జాంగ్జీని చూడడానికి వీళ్ళకి చెప్పకుండానే అక్కడికి వచ్చేస్తారు. వాటి కోఇన్సిడెన్స్ ఇక్కడే ఉన్నారా, మేము కేవలం లంచ్ చేయడానికి మాత్రమే వచ్చాం, అయినా ఈ అమ్మాయి ఎవరు, దువాన్ మాకు ఇంట్రడ్యూస్ చేయవా అంటూ అడుగుతూ ఉంటారు. భలే ఇరికించారు కదరా అని మనసులో తిట్టుకుని తన ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు నన్ను సిస్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేవాడు, ఈ రోజేంటి కొత్తగా ఫ్రెండ్ అంటున్నాడు, అంటే దువాన్కి నాపై నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా అనుకుంటుంది. వీళ్ళేం మాట్లాడుకుంటారా అని అందరూ ఎక్సైట్ అవుతూ చూస్తూ ఉంటారు. జాంగ్జీ పద, మనం వేరే రెస్టారెంట్కి వెళ్దామంటూ పరుగులు తీస్తూ ఉంటాడు. రెస్టారెంట్కి వద్దు కానీ మూవీకి వెళ్దామంటుంది. అలా మిల్క్ టీని తీసుకుని తాగుతూ ఉన్నప్పుడే తనకి మిల్క్ అంటే ఎలర్జీ ఉండటంతో ర్యాషెస్ వస్తూ ఉంటాయి. కలిసి మూవీ చూసే ఛాన్స్ కూడా లేకుండా పోయింది అంటూ ఫీల్ అవుతూ మెడిసిన్ వేసుకుంటూ ఉంటుంది. నీకు ఇంతకు ముందు కూడా మిల్క్ ఇచ్చాను కదా, అప్పుడు కూడా ఇలాగే జరిగిందా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. తన ఊరికే ర్యాషెస్ని టచ్ చేస్తుంది అనేసి తన హ్యాండ్స్ని కట్టేసి లాక్కెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ డే యాన్సీ బర్త్డే ఉండటంతో స్పెషల్గా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. అప్పుడే జియాన్ వచ్చి తనని గ్రీట్ చేస్తూ గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. తను భయపడుతూనే దువాన్ని చూస్తూ ఆ గిఫ్ట్ తీసుకుంటుంది. అలా నైట్ వాడు తనకి బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తాడు. చాలా కష్టపడి నేర్చుకుని మరీ ఆ కేక్ని ప్రిపేర్ చేసి ఉంటాడు. అప్పుడే వాడు నాపై నీ ఫీలింగ్స్ ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక తను కూడా కొంచెం బ్లష్ అయిపోయి కొత్తగా ఏముంది, నువ్వు నా కేర్ టేకర్వి, నా బ్రదర్ కంటే కూడా చాలా ఎక్కువ అంటుంది. ఒకవేళ నీపై నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగేస్తాడు. ఏమో అప్పుడు ఆలోచిస్తా అంటుంది. అయిపోయి నా హార్ట్ ఇంకా బ్రేక్ అయిపోయింది అంటుంటాడు. నువ్వు ఇంకా నాకు ప్రపోజ్ చేయలేదు, నేను రిజెక్ట్ చేయలేదు, నీ హార్ట్ ఎలా బ్రేక్ అవుతుంది అంటుంది. అంటే నువ్వు ఇప్పుడు అర్థమయ్యి ఆడుకుంటున్నావా లేక ఇంకా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావా అంటూ కన్ఫ్యూజన్లో చూస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.